ఈసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జ్వర పీడితులతో కిక్కిరిసిపోతున్న ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయలేక చేతులెత్తేసిన ప్రభుత్వ ఆసుపత్రులు. ఇదే అదునుగా వేల రూపాయలు దండుకుంటున్న ప్రైవేట్ నిర్వాహకులు. పేదల ఇంటి స్థలాలు పంపిణీ, భూముల గుర్తింపు వేగవంతంగా చేపట్టండి. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశం. జనవరి 26 నాటికల్లా చిత్తూరు నగరం ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేస్. తిరుమల మణిమంజరి అతిథి గృహంతో పాటు పద్మావతి అతిథి గృహాలతో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న తిరుమల క్రైమ్ పోలీసులు 4 లక్షల రూపాయల నగదు నగలు స్వాధీనం. వార్తల్లోని వివరాలు. జ్వర పీడితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. జ్వరం మందులు లేక వ్యాధి నిర్ధారణ పరీక్షలు లేక తమకు వచ్చింది సాధారణ జ్వరమా లేక డెంగ్యూనా అర్థం కాక ప్రజల అవస్థలు పడుతున్నారు. ఇదే అదునుగా వేల వేలకు ఫీజుల రూపేణా దండుకున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు. సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న ప్రజా సమస్యలపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ దవాఖానాల్లో మందులు లేవు, వ్యాధి నిర్ధారణకు పరీక్షలు లేవు, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్దామంటే చేతిలో డబ్బులు లేవు. దీంతో రోగాల బారిన పడిన వ్యాధిగ్రస్తుల్లో ఆందోళన నెలకొంది. తమకొచ్చింది సాధారణ జ్వరమో లేక ప్రాణాంతకమైన డెంగ్యూనా మలేరియానా అర్థం కాక ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. అసలే వర్షాలు, ఆపై పొంగి పొర్లుతున్న మురుగునీటి కాలువలు, మరోవైపు దోమల విజృంభణ, ఈగల దాడులు వెరసి ప్రజలను ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి రోగాల బారిన పడిన ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఆసుపత్రిలో నామమాత్రపు పరీక్షలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు తప్ప రోగికి వచ్చిన జ్వరం సాధారణమా లేక ప్రాణాంతకమా అని నిర్ధారించలేక చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులను గుర్తించడానికి 15 రోజుల వరకు టైం పడుతుంది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అధికారులు మాత్రం డెంగ్యూ జ్వరం లేదని నిర్ధారిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అయితే వాస్తవంలో అందుకు విరుద్ధంగా ఉంది. చిత్తూరు నగరంలో 4 రోజుల క్రితం ఓ బాలుడు డెంగ్యూ జ్వరంతో వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇవేమీ తమకు పట్టనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉచిత సలహాలు ఇస్తూ కాలం గడుపుతున్నారు. అయితే ప్రజలు తమకు వచ్చిన వ్యాధి నిర్ధారించుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనంగా భావించిన ప్రైవేటు వైద్యశాలలు రకరకాల పరీక్షల పేరుతో ప్రజల నుండి వేలాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారు. చేసేది లేక వేల రూపాయలు జోబుల నుండి ఖర్చు పెడుతున్నా వ్యాధి నిర్ధారణకు రాకపోవడం, మరోవైపు ప్రాణాలు గాలిలో కలిసిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. దీనిపై ప్రజా సంఘాలు సైతం విష జ్వరాల నుండి ప్రజలను కాపాడాలని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నాలు చేసిన సంఘటనలు లేకపోలేదు. ఇప్పటికైనా సీజనల్ వ్యాధుల కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను రాను
అవునమ్మా సారి చేతికి జట్ట బుట్టి సీటీకి నేరు పోతే గరిజీల ఒత్తిడాయి కడుపులో నొప్పియాలి కాంపౌండర్ కాడికెళితే కాలుకు పట్టి గంటే పన్నుకు బాధంటే తల్లు తన్నుని మీకెత్తనము వద్దు వద్దు తల్లో ఎములున్న దబాకానకు వద్దు వద్దు తల్లో ఎములున్న దబాకానకు రాత్రిలంతం ఇడుగేటు దిట్టెలంతం ఆ చిత్తరమ కులంతం తినడా కలయకులంతం మంచాలు ఉన్న మనుల సూసొద్ద మంటెలంతం ధరలాసుపత్రి ఆయే దరిలేని దోపిడాయే వద్దు వద్దు తల్లో దగులు బాధి దబా కానకు వద్దు వద్దు తల్లో దగులు బాధి దబా కానకు పేదల ఇంటి స్థలాల పంపిణీకి సంబంధించిన భూముల గుర్తింపును వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. గురువారం కూతలపట్టు ఎంబీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇంటి స్థలాల పంపిణీకి సంబంధించిన భూముల గుర్తింపుపై కూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్ఐలు, విఆర్ఓలు, సర్వేయర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని మండలాల వారీగా ఇంటి స్థలాల పంపిణీకి సంబంధించిన భూముల గుర్తింపుపై మండలాల పరిధిలోని విఆర్ఓలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాబోయే ఉగాది నాటికి పేదలకు ఇంటి స్థలాల పంపిణీ చేపట్టాల్సి ఉన్నందున భూముల గుర్తింపును వేగవంతం చేయాలన్నారు. ఇంటి స్థలాల మంజూరుకు భూమి లభ్యంగా లేని చోట ప్రభుత్వ భూములు మరియు డీకేటీ భూముల లభ్యతను పరిశీలించి సదరు భూములను ప్రతిపాదించాలని, ప్రతి గ్రామంలో లబ్ధిదారులతో గ్రామ సభలు నిర్వహించి వారి నుండి ఆక్షేపణలు ఏదైనా ఉంటే తీసుకోవాలని అన్నారు. రెవెన్యూ శాఖ వారు సెలెక్ట్ చేసిన ఇంటి స్థలాలను ఇండ్లు కట్టుకునేందుకు ఆమోదయోగ్యంగా ఉందా లేదా అనేది హౌసింగ్ అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. చివరగా జిల్లా కలెక్టర్ కూతలపట్టు శాసనసభ్యులు నాన్ బ్యాంక్ లింకేజీ కింద ఐరాల మండలంలోని గోవిందరెడ్డిపల్లికి చెందిన పూర్తి సబ్సిడీతో కూడిన ఒక్కొక్కరికి 1 లక్ష విలువ గల చెక్లను శ్రీదేవి సిద్దమ్మలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ బాబు, చిత్తూరు రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ డాక్టర్ సి రేణుక, కూతలపట్టు తహసీల్దార్ విజయ్ భాస్కర్, కూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్ఐలు, విఆర్ఓలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణానికి హాని కలిగించి మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మార్చే ప్లాస్టిక్ నియంత్రణకు నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది. 2020 జనవరి 26 నాటికల్లా ప్లాస్టిక్ రహిత నగరంగా చిత్తూరు నగరాన్ని తీర్చిదిద్దేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్లాస్టిక్ రహిత నగరంగా చిత్తూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రజలు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం ద్వారా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని, దీనివలన భావితరాల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిందని, ఇందులో భాగంగానే చిత్తూరు నగరంలో సైతం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు అధికారుల సమన్వయంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ప్రజలు సైతం ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించి
పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలో ఇప్పటికే వ్యాపారస్తులతో పాటు దుకాణదారులకు ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టామని, చిత్తూరు నగరంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించేందుకు దశల వారీగా చర్యలను చేపట్టి 2020 జనవరి 26 నాటికి ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఒక యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే చేతి మీద కూడా యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేశారు. వారందరి ఆమోదయోగ్యంతో, అంటే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా, ఆ మేరకు అన్ని మున్సిపాలిటీస్లో కూడా చిత్తూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ప్రజల్లో, విద్యార్థుల్లో, వ్యాపారస్తుల్లో, వినియోగదారుల్లో అందరిలో కూడా ఈ యొక్క ప్లాస్టిక్ని వినియోగించడం వల్ల జరిగే అనర్థాలని రకరకాల ప్రచార కార్యక్రమాల ద్వారా గత నెల రోజుల నుండి కూడా ప్రచారం కావించడం జరుగుతోంది. దీనికి సంబంధించి కరపత్రాల ద్వారా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా, అలాగే విజువల్స్ ద్వారా కూడా, వీడియో క్లిప్పింగ్స్ ద్వారా, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కూడా ప్రజలందరికీ, విద్యార్థులకి, వినియోగదారులకి, వ్యాపారస్తులందరికీ కూడా విరివిగా ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే ఈ టార్గెటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే తయారు చేసేవాళ్ళు కానీ, ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని, పాలిథిన్ క్యారీ బ్యాగ్స్ని, డిస్పోజబుల్ కప్స్ని, అటువంటి డీలర్స్ కానీ, మ్యానుఫ్యాక్చరర్స్తోనూ, అలాగే హోల్సేల్ డీలర్స్తోనూ, వ్యాపారస్తులతోనూ, వీళ్ళందరితో కూడా వారానికి ఒక కమ్యూనిటీ చొప్పున వాళ్ళతో మీటింగ్ పెట్టేసి దీని గురించి కూడా వాళ్ళకి తెలియచెప్పడం, అలాగే దాన్ని ఏ మేరకు మళ్ళీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పేసి ఫీల్డ్లో కూడా ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చే జనవరి 26 నాటికి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్లో ఈ యొక్క ప్లాస్టిక్ని సంపూర్ణంగా నిషేధించి ఒక ప్లాస్టిక్ రహిత చిత్తూరు జిల్లాగా డిక్లేర్ చేయాలన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి ఆలోచనతోటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అందరు మున్సిపల్ కమిషనర్లు, ఆయా లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రాజశేఖర్ నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే పథకాలు అర్హులకు అందించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని, ప్రభుత్వం నుండి వచ్చే నూతన పథకాలు ఎక్కువగా జిల్లాకు తీసుకురావడానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి కార్పొరేషన్ లోను మంజూరయ్యే విధంగా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈరోజు బాధ్యతలు చేయడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రభుత్వం ద్వారా అమలవుతున్నటువంటి వివిధ పథకాలను కూడా లబ్ధిదారులకు అందజేయడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాము. ముఖ్యంగా ఈ బ్యాంకుతో లింకేజ్ ఉన్నటువంటి రుణాలన్నీ కూడా షెడ్యూల్ క్యాస్ట్ కులస్తులందరికీ కూడా, అర్హులందరికీ కూడా అందే విధంగా కూడా కృషి చేస్తాము. అలాగే ప్రభుత్వం నుంచి కొత్త పథకాలన్నీ కూడా జిల్లాకు వచ్చే విధంగా ఎక్కువగా మంజూరయ్యేదానికి మన జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, అలాగే డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు కానీ వారి యొక్క ఆశీస్సులతో జిల్లాకి ఎక్కువగా నిధులు అందే విధంగా కూడా చూస్తాము. అలాగే జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో అమలవుతున్నటువంటి అన్ని పథకాలను కూడా పారదర్శకంగా, నిస్వార్థంగా, అర్హులందరూ కూడా అందే విధంగా కూడా కృషి చేస్తామని కూడా మేము తెలియజేస్తాం. టీటీడీ పాలక మండలిలో ఎన్నడూ లేని విధంగా 6 రాష్ట్రాలకు చెందిన 25 మందికి వైసీపీ ప్రభుత్వం చోటు కల్పించడం హర్షణీయమని గిరిజన ప్రజా సమైక్య జాతీయ అధ్యక్షుడు శంకర్ నాయక్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని, పేద బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని, ఇదే నేపథ్యంలోనే టీటీడీ పాలక మండలిలో సైతం 6 రాష్ట్రాల్లోని 25 మందికి చోటు కల్పించడం హర్షణీయమని అన్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ ఆరోగ్య పథకంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను సైతం చేర్చారని, దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సేవలు మరింత చేరువయ్యాయని ప్రశంసించారు. అయితే టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంపికలో గిరిజనులకు చెందిన వ్యక్తిని నియమించకపోవడం బాధాకరమని,
గిరిజనులపై విశ్వాసంతో గిరిజన మహిళను ఉప ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీటీడీ పాలక మండలిలో సైతం గిరిజనులకు చోటు కల్పించి ఉంటే బాగుండేదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గిరిజన నేతలు పాల్గొన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇవాళ గిరిజన అంటే మహిళలకు 50% పనులలో కావచ్చు పదవులలో అవకాశం కల్పించేటువంటి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఏ నామినేటెడ్ పోస్ట్ అయినా సరే ప్రభుత్వం భర్తీ చేసేటువంటి అన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఎస్టీఎస్సీ బీసీలకి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే చట్టం చేశారో అది కూడా చాలా శుభ పరిణామం, అది కూడా హర్షించదగ్గ విషయం అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే టీటీడీ అనేటువంటి ఒక సంస్థ ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఇవాళ అభివృద్ధి చెందుతా ఉంది. ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా సరే ఒక హిందూ సనాతన ధర్మాన్ని ఒక హిందూ దేవాలయం ఏదైతే ఇంత గొప్ప దేవస్థానం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక తిరుపతిలో తప్ప. బధిర అంధత్వంతో బాధపడుతున్న వారికి నైపుణ్య అభివృద్ధి పెంపొందించే దిశగా పలు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. బధిర అంధత్వం కలిగిన వారి నైపుణ్యత, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ తదితర వాటిపై చిత్తూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో అవగాహన శిక్షణ కార్యక్రమం ఐఏఆర్టీ ఉపాధ్యాయులకు నిర్వహించారు. గురువారం చిత్తూరులో ఓ హోటల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు జిల్లా సంక్షేమ శాఖ ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ బధిర అంధత్వం కలిగిన వారికి ఏ విధంగా కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ నైపుణ్యత తదితర వాటిపై అవగాహన కల్పించి సమాజంలో వారి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమా ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి, కుప్పం విక్టరీ బధిర పాఠశాల సొసైటీ డైరెక్టర్ స్పందన, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పలమనేరు వ్యవసాయ మార్కెట్లో టమాటోకి గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన చెందుతున్నారు. టమోటా పంటను పలమనేరు నియోజకవర్గ పరిధిలోని రైతులు అధికంగా పండిస్తుంటారు. ఇక్కడ నుండి ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తుంటారు. 15 కిలోల టమోటా బాక్స్ గతంలో 300 రూపాయలకు అమ్ముడుపోగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా టమోటా ధరలు గణనీయంగా పడిపోయి ఒక బాక్స్ 70 రూపాయల నుండి 100 రూపాయల వరకు అమ్మడంతో రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదని ప్రభుత్వం టమోటా రైతులకు చేయూతనివ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. కొనేవాళ్ళు తక్కువ, పంటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాకు ధరలు తక్కువగా పడుతూ ఉన్నాయి. మాకు గిట్టుబాటు ధరలు లేదు కాబట్టి గవర్నమెంట్ అన్న మాకు పెద్దలకు తీసుకుంటే బాగుంటుంది. ఎంత పోతుంది రేటు? ఏమి 70 రూపాయలు 80 రూపాయలు 100 రూపాయలు పోతుంది సార్ బాక్స్. కూలీలు ఎక్కువ, ఖర్చులు జాస్తి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మాకేమి గిట్టుబాటు ధరలు లేదు. నిన్న జరగాల్సిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కల్పవృక్ష వాహన సేవ భారీ వర్షం కారణంగా ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కల్పవృక్ష వాహన సేవకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కాణిపాకంలో భారీ వర్షం కురవడంతో వాహన సేవను ఆలయ అధికారులు నిర్వహించలేక ఈ రోజు ఉదయం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రోజు అనగా గురువారం ఉదయం సిద్ధి బుద్ధి సమేత స్వామివారిని ఆలయ మాడవీధుల్లో, గ్రామ పురవీధుల్లో కల్పవృక్ష వాహనంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ, వేద మంత్రోచ్చారాల నడుమ వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దేవుళ్ళు, ఆలయ సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. తిరుమల మణిమంజరి అతిథి గృహంలో జూలై 7వ తేదీ జరిగిన చోరీ కేసుతో పాటు పద్మావతి అతిథి గృహంలో చోరీకి పాల్పడుతున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని తిరుమల క్రైమ్ పోలీసులు ఛేదించారు. జూలై నెలలో మణిమంజరి అతిథి గృహంలో అద్దెకు దిగిన విజయసేనారెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన 4 లక్షల నగలను దోచుకెళ్లిన విషయం విదితమే. అతిథి గృహంలో చోరీకి ప్రయత్నించిన 6 గురిని
అరెస్ట్ చేసిన తిరుమల క్రైమ్ పోలీసులు మరో ఇద్దరిని ప్రధాన నిందితులను నిన్నటి రోజున తిరుపతి కరకంబాడి సమీపంలో అదుపులోకి తీసుకుని తిరుమల మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరి వద్ద నుండి 120,000 విలువ చేసే డైమండ్ రింగ్, 20 గ్రాముల బంగారం, ఒక ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తిరుమల క్రైమ్ పోలీసులు తెలిపారు. అలాగే తిరుమల పద్మావతి అతిథి గృహ పరిసర ప్రాంతాల్లో చోరీలు చేస్తూ జల్సాకు పాల్పడుతున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని వీరి నుండి 15 లక్షలు విలువ చేసే 2 ల్యాప్టాప్లతో పాటు 48 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తిరుమల క్రైమ్ పోలీసులు మీడియాకు తెలియజేశారు. కొండయ్య సిఏ గారు దర్యాప్తు ప్రారంభించినాడు. దాని ప్రకారము అవి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటుండూ తర్వాత అక్కడ ఒక సెల్ ఫోన్ పోతే ఆ సెల్ ఫోన్ని పాత నేరస్తులని దాన్ని చూసుకొని ఆ విధంగా 31/7/2019 నాడు 4 ముద్దాయిలను ఈ కేసు మణిమంజరి కేసులో 4 ముద్దాయిలను శ్రీరాము, శ్రీనివాసులు, జగన్నాథము, సీతయ్య వీరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి 80,000 తర్వాత బంగారు స్వాధీనపరుచుకున్నారు. ఒక సెల్ ఫోన్ కూడా ఆ రోజు స్వాధీనపరుచుకున్నారు. తర్వాత మళ్ళీ ఇంకా ఇద్దరు అంటే ఆ కేసులనే ఇద్దరు బాబు మరియు గణేష్ వారిద్దరు గురించి వాళ్ళు కూడా పాత నేరస్తులు కాబట్టి వారిని కూడా వారిని విచారించడం వారిని చూసుకుంటుండగా నిన్నటి రోజునగా 18/9/2019 నాడు ఖచ్చితమైన రాబడి సమాచారం మేరకు తిరుమల సీసెస్ సిఐ కొండయ్య తర్వాత నరసింహ శివాజీ మరియు సిబ్బంది వారంతా కలిసి కరకంబాడి మజీద్ దగ్గర వీరు పోయింటే వాళ్ళిద్దరూ వీరిని చూసి తటస్థపడి పారిపోతుంటే వారిని వెంబడించి పట్టుకొని వారిని విచారించగా వారి వద్ద నుంచి ఎందుకు పారిపోతుందో అడిగి తర్వాత వారి వద్ద నుంచి చెక్ చేయగా వారి బ్యాగులలో ఇద్దరి దగ్గర ఈ కేసుకు సంబంధించిన మణిమంజరి కేసుకు సంబంధించిన డైమండ్ రింగు, తర్వాత ఒక ముద్ద, బంగారు 20 గ్రాములు, తర్వాత ఒక సెల్ ఫోను దాన్ని స్వాధీనపరుచుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ మంత్రి ఆదిమూలం సురేష్, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితరులు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వీరికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ పాలక మండలి మరో 4 రోజుల్లో కొలువు తీరుతుందని తెలిపారు. చూసే ఉంటారు 100 రోజుల పరిపాలనలో విద్యాశాఖలో ఏ విధంగా మార్పులకు మరి శ్రీకారం చుట్టామో మీరు చూశారు. చట్టాలు చేయడం జరిగింది. 2 చక్కటి పర్యవేక్షణ మరియు నియంత్రణ మరి రెగ్యులేటరీ కమిషన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి మరి నేతృత్వంలో మరి అట్లాగే ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఖాళీలను భర్తీ చేస్తూ అమ్మ ఒడి కార్యక్రమాన్ని రేపు జనవరి నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది. అందుకు సంబంధించి చిత్తూరు జిల్లా నుంచి యొక్క క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించుకోవడం కూడా జరిగింది. ప్రతి జిల్లాలో కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అమ్మఒడికి ఆ అమ్మలను గుర్తించి మరి ఈరోజు 6,000 కోట్ల రూపాయలతో చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతం కావడానికి మరి ప్రజలందరి సహకారాలు కోరుతా ఉన్నాం. యంత్రాంగాన్ని కూడా మరి సమావేశం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క పేరెంట్స్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే గ్రంథాలయాలను కూడా మరి కొత్త కార్యవర్గ సభ్యులతోటి మరి పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క విద్యా వ్యవస్థను ముఖ్యంగా మౌలిక వసతుల్లో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా మరి 3 సంవత్సరాల్లో ప్రతి పాఠశాలను మరి అన్ని వసతులతోటి ధీటుగా మరి ఏ ప్రైవేట్ పాఠశాలకు కూడా తీసుకొని కూడా అంతకన్నా మెరుగైన మరి వసతులు కల్పించే విధంగా ఎన్రోల్మెంటు మరి అడ్మిషన్స్ పెంచేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.